సాధారణ మామూలుగా మా ఊళ్ళలో చెప్తుంటారు, మరీ ప్రత్యేకించి మా శూద్రుల్లో చెప్తుంటాం. ఏంటంటే మొహమాటస్తుడు మొహమాటాన్ని నీసు భోజనం దగ్గర చూడమంటారు, అంటే మాంసం భోజనం మాంసం కూరను తోట భోజనాల్లో చూడమంటారు. అంటే నిజంగా మాంసం కూరకి మొహమాట పడతాడా? మొహమాట పడ్డాని చంద్రబాబు నాయుడు పెద్దరకాన్ని కూడా ఈ పెద్దరకం యాషం ఉంటది కదా, సూక్తి ముక్తావళి నీతులు చెప్తా ఉంటాడు. ఈ పెద్దరకాన్ని ఎప్పుడు చూడాలంటే చంద్రబాబు నాయుడికి అధికారం లేనప్పుడు చూడాలి ఇతని పెద్దరకాన్ని, ఈ తప్పుడు పెద్దరకం, ఈ కిలాడి పెద్దరకం, ఇది ఈ కుట్రలు కుయుక్తులతో శకుని మెదడుతో ఉన్నటువంటి ఈ కుట్రలను మనం ఈ పెద్దరకం మనం చూసాం. ఆయన పొంగనూరులో పోలీసుల మీద చంద్రబాబు పక్కా స్కెచ్ గీసి రెక్కీ చేయించి ముందు రోజే అసలు పొంగనూరులో ప్రోగ్రాం లేదు, అంగళ్ళు అంగళ్ళలో ప్రాజెక్ట్ చూడాలి, అక్కడ విలేకరులకి సొదంత చెప్పాలి, ఈయనేదో తగలెట్టి తెచ్చినట్టు మనం ప్రాజెక్టులు ఉద్ధరించినట్టు. చిత్తూరుకి కృష్ణానది నీళ్లని తీసుకెళ్లిపోయినట్టు, ఈయన ఒక అపర భగీదరుడైనట్టు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గేట్లన్నీ మూసేసి తాళాలు వేసేశాడు, నీళ్లు రావట్లేదు చిత్తూరుకి అని చెప్పని తప్పుడు వార్తలు చెప్పాలి, తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి. మరి ప్రోగ్రాం లేనప్పుడు ముందు రోజు వచ్చి అక్కడే ఈ కర్రలు దాయటం ఏంటి? కర్రలు అప్పుడప్పుడు కర్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోలీసుల మీద దాడి చేయడానికి కర్రలు ఎక్కడై, రాడ్లు ఎక్కడై, రాళ్ళు ఎక్కడై, తలకాయలు పగిలేంత రాడ్లు ఎక్కడై, చేతులు విరిగేంత రాళ్ళు ఎక్కడై, కళ్ళు పోయేంత రాళ్ళు ఎక్కడై? పొంగనూరు బైపాస్ లో ఇవన్నీ కుట్రపూరితంగా రెక్కీ చేసి ముందు రోజే ఇవన్నీ దాచుకుని ఒక పథకం ప్రకారం పోలీసుల మీద దాడి చేసి తద్వారా పోలీసు కాల్పులకి ఓపెన్ చేయాలి, ఓ 10 మందో 15 మందో టీడీపీ వాళ్ళు చచ్చిపోవాలి, కాల్పుల్లో చచ్చిపోవాలి, ఇతనికి సమ్మగా ఉండాలి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మన ఇష్టం, ఆఖరికి సిపిఐ ఎమ్మెల్యేతో సహా మీ ఇష్టం వచ్చిన పార్టీని మనం తీసుకోండి, ఏ పార్టీని తీసుకున్నా ఇంతవరకు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని కూడా చూసాం మనం. కానీ పోలీసుల్ని కుట్రలతో కిరాతకంగా ఈ రకంగా చంపే ప్రయత్నం చేసాం చేయటం, పోలీసుల మీద దాడులు చేయటం, దేనికి పోలీసుల మీద దాడి చేయాల్సిన కారణం ఏంటి? వాళ్ళు ఏంటి అక్కడ డ్యూటీ చేస్తున్నది ఏంటి? మీరు అధికారంలో ఉంటే మీకు కాపలా కాయాలి, మన శ్రీమతి గారికి కాపలా కాయాలి, కొడుక్కి కాపలా కాయాలి, కోడలకు కాపలా కాయాలి, మన ఫామ్ హౌస్ లో కాపలా కాయాలి, హైదరాబాద్ లో కరకట్ట కింద ఇంటికి కాపలా కాయాలి, మనవడకు కాపలా కాయాలి. మీ మనవడ వయసు ఎంత? రికార్డులు తీయండి. మీ మనవడ గన్మెన్ ఉన్నాడా లేడా? సంవత్సరం కొట్టాడు గన్మెన్నా? కాపలా కాయాలి, మీకు ఊడిగింజ చేయాలి, చచ్చిపోతారు లేకపోతే. ఇవాళ అధికారం కోసం అదే పోలీసుల్ని ఇంత కిరాతకంగా దాడి చేయటమా? ఒక నవయువకుడు, ఒక పోలీసు కళ్ళు పోయినాయి నీ దుర్మార్ చంద్రబాబు నాయుడు నీ దుర్మార్గమైన చేష్టల వల్ల, నీ కుట్రల వల్ల. మరి ఆ కళ్ళు ఎవరు ఇస్తారు? ఆ కుటుంబాన్ని ఎవరాదుకుంటారు? ఆ పేద మధ్యతరగతి వర్గాన్ని నుంచి ఎన్నో ఆశలతో వచ్చినటువంటి ఆ పోలీసు కుటుంబాన్ని ఎవరాదుకుంటారు? చచ్చేంత వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడదాం, శాంతి భద్రతలను కాపాడదామని కదా అతను వచ్చింది. మరి ఏం చేశావు? ఎందుకు నీ మన వయసు? ఈ ముసలి వయసులో ఇంత అరాచకం అవసరమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద జరిగినటువంటి ఈ కిరాతకమైన దాడికి 100కి 100% చంద్రబాబు నాయుడే కుట్రదారుడు, చంద్రబాబు నాయుడే ప్రధాన కారణం అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి, మీకు నాకు అందరికీ అర్థమవుతుంది. చిత్తూరు పోలీసుల్ని కొట్టి 10ల సంఖ్యలో పోలీసులు ఆసుపత్రి పాలైతే, చిత్తూరు పోలీసుల్ని
కొట్టడం వల్న రాళ్లతో దాడి చేయడం వల్న రాడ్లతో కర్రలతో కిరాతకంగా దాడి చేయడం వల్ల పదుల సంఖ్యలో పోలీసులు ఆసుపత్రిల పాలైతే yellow మీడియా ఒక్కడంటే ఒక్కడు ఒక్కడ కూడా పోలీసులకు దెబ్బలు తగిలినటువంటి పోలీస్ పోలీసుల మీద తండి దాడి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ గాని ఇంత 4 సెంటీమీటర్ల వార్త కూడా రాయినటువంటి పాపాన్ని కొడిగడుతున్నారు మీరు ఆఖరికి ఒక వైసీపీ సానుభూతి పరుడు దెబ్బలు తిన్న ఫోటో వేసి ఆ టీడీపీ కార్యకర్త ఇది మీ కర్మ ఎంత కర్మకి దగ్గ మీ కర్మ ఎంత కాలిందో చూసుకోండి ఒకసారి మీ బ్యానర్ హెడ్ లైన్ లో తెలుగుదేశం కార్యకర్తని ఒక తలకా బయలుతే అని చెప్పని మీరు వేస్తే అతను వైసీపీ కార్యకర్త అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వాడికి ఒక్కడకు కూడా దెబ్బలు తగలలేదు పోలీసులు చావుబతుకుల మధ్య ఉన్నారు కళ్ళు పోయినాయి ఒక పోలీస్కి తలకాయలు పగిలింది ఒకటి ఆరు అంగళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడికి ఒక్క ఫోటో వేయగలిగారా ఒక్క వార్త రాశారా పోలీస్కి అనుకూలంగా చంద్రబాబు గడ్డి పేరుతో ఒక్క వార్త రాశారా ఆడేవాడ పొంగనూరు ఇన్ఛార్జ్ అంట ఆడేవాడు ఇన్ఛార్జ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పాడు అనుకో చేయటాకి అతనికన్నా ఉండాలి కదా ఈ పాపం చేయటాకి ఇవాళ చంద్రబాబు మీద దాడి జరిగిందని చెప్పని ఎల్లో మీడియా అంతా చిత్రీకరిస్తారు ఈ మీ బరి తెగింపుకి చంద్రబాబు నాయుడు బరి తెగింపు ఆ రకంగా ఉంటే ఎల్లో మీడియా బరి తెగింపు ఈ రకంగా ఉంది వీళ్ళు సమాజాన్ని ఉద్ధరిస్తారంట ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట ఎక్కడుండి ఉద్ధరిస్తారంటే హైదరాబాద్ లో ఉంటారంట ఇద్దరు పేపర్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు శవాన్ని కూడా ఇక్కడ తెచ్చే పని లేదు నేను ఇక్కడే పుట్టా ఈ రాష్ట్రంలోనే బతుకుతా పేరు నానేనోడు సస్తే నా శవాన్ని ఇక్కడే ఈ రాష్ట్రంలోనే పూడుస్తారు మీ శవాలు వస్తాయా చెప్పండి చంద్రబాబుతో సహా ఈ ఎల్లో మీడియా వానరులు ఎవరిదన్నా ఒక్కడి శవం ఇక్కడికి వస్తా ఆంధ్రాకి పోని ఇక్కడ అన్నం తింటున్నారా ఇక్కడ పడుకుంటున్నారా ఈ రాష్ట్రం గురించి ఈ రకంగా మీరు ఉద్ధరిస్తారు మా రాష్ట్రాన్ని మీకేం సంబంధం అని ఉద్ధరిస్తారు పేపరు టీవీ వ్యాపారం తప్పితే ఏముంది మీకు ఈ రాష్ట్రం మీద మీకేంటి బంధం మాతో వ్యాపారం చేయడం తప్పితే ఏంటి మీకు బంధం ఏంటి ఇవాళ పోలీసులు ఈ రకంగా ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కుట్రలు చేసి ఈ రకంగా చంపటానికి దాడి చేస్తే ఒక్కడంటే ఒక్కడ కూడా లేదా పోలీసుల మీద సానుభూతిగా ఒక వార్త రాయటాకి ఒక ఫోటో వేయటాకి తప్పులు చేసిన పాపాలు చేసినటువంటి దుర్మార్గుల్ని ఖండిస్తూ ఒక్క వార్త ఇక మనోడు అక్కడ ఉన్నాడు ఎనగడగేదో సామెత చెప్తారు మా ఊళ్ళో తండ్రి అంట నూతి కట్టి మీద ఏదో చేస్తే కొడుకు నూతులోనే చేశాడంట తండ్రి ఈ రకంగా ముసల తండ్రి ఈ రకంగా బరి తెగిస్తే పాప కొడుకు అంటున్నాడు రిషాంతరెడ్డి నిన్ను గుర్తుపెట్టుకుంటా రిషాంతరెడ్డి నీ కంటికి ఆపరేషన్ చేయిస్తా ఏం చేయిస్తా నువ్వు పోలీసులు ఎందుకు బయటికి రాలేవు చుట్టూ పోలీసులు కావాలి ఇప్పుడు కూడా పోలీసులు కావాలి మా లోకేష్ బాబుకు పోలీసులను తగ్గించేశారు 350 మంది పోలీసులు ఉంటే ఇంకేంటారు బాబు అంతలా వాడికి అంతకన్నా ఇంకేం ఇస్తారు పోలీసులు తగ్గిస్తే ఏడు చేస్తుంటారు పోలీసులు లేరంటారు అంటే జనం లేరు కాబట్టి పోలీసులే జనం కింద కనపడాలేంటి మీకు 350 నుంచి 500 మంది పోలీసులు పోలీసులు ఎంతే భయం పాదయాత్ర చేయలేరు రాత్రి 9 సభ అయితే తెల్లారేపటికి మామూలు ఎక్కడున్నా అంటే 35 కిలోమీటర్ల అవతల ఉంటాడు అదేం పాదయాత్ర మనకు తెలియదు ఈ పొడిసే పోటుగాడు చెప్తాడంట పోలీసులు ఎందుకు బతకలేడు పోలీసుల సంగతి చూస్తాడంట ఏంటి నువ్వు చూసేది పోలీసుల సంగతి మన ఇంటి వాళ్ళకి కావాలి మనకు కావాలి ఆఖరికి ఇంట్లోంచి గడప దాటి కాలు ఇంట్లోంచి కాలు బయటికి పెట్టే పరిస్థితి లేదు గడప దాటే పరిస్థితి లేదు అధికారంలో ఉండగా సంవత్సరం ఒడ్డోని బజారుకి కూడా పంపించే పరిస్థితి లేదు పోలీసులు లేందే పోలీసులు కావాలి కళ్ళు పోగొట్టి పోలీసుల మీద దాడి చేసి కళ్ళు పోగొట్టి గుండాలు ఆపరేషన్ చేయిస్తారంట కళ్ళు పోగొట్టిన గుండాలు ఆపరేషన్ చేయిస్తారంట
ఎంత మదం, ఎంత బలుపు. వీళ్ళ బాధంతా ఏంటండి, తండ్రి కొడుకుల బాధంతా, ఈ ముసలి తండ్రి పడుసు కొడుకు బాధంతా ఏంటి అంటే, ఎస్పీ రిశాంత్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు మురగా కాల్చినట్టు కాల్చలేదు, పశువులు కాల్చినట్టు కాల్చలేదు. అరే మన కుట్ర భగ్నమైపోయింది, మనల్ని కాల్చేస్తే బాగుండేది కదా, మన రాజకీయం బాగుండేది కదా, మన కుట్ర ఫెయిల్ అయిపోయిందే. ఊగిపోతున్నారు రిశాంత్ రెడ్డి మీద, రిశాంత్ రెడ్డి, రిశాంత్ రెడ్డి. మన వాళ్ళు మామూలుగా మాట మాటకు రిశాంత్ రెడ్డి, రిశాంత్ రెడ్డి అన్నప్పుడు మనలో కమ్మోళ్ళు చేయలేదేంటి, ఆఫీసులు జిల్లా ఎస్పీలు లేరేంటి, అన్ని జిల్లాలు కాళ్ళాక కలెక్టర్లు ఎస్పీలు దాదాపుగా 13 జిల్లాలు ఉంటే 7 జిల్లాలు అయ్యే ఉండేవాళ్ళు కదా. పోలీసు వాడికి రెడ్డి ఏంటి, కమ్మ అయితే ఎవడేంటి, కులం ఏంటి పోలీసు వాడికి, వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేస్తారు. ఇవాళ పొంగనూరు పోలీసుల పైన జరిగినటువంటి మారణ కాండ, 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో మొదటి ముద్దాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.